అవనిలో పాపభారము పెరిగిపోయినదని భూదేవి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నది. అవనిపై అవతారమెత్తారు విష్ణుమూర్తి. ఆయన బాల్యమును జానపదులు ఇలా గానం చేస్తున్నారు. కొరకైలకే వచ్చావో బ్రహ్మం, భూభారంభా పుట కొరకైలకే వచ్చావో బ్రహ్మం, కలికాలములో ధర్మము నిలిపి దీనులగాచావో బ్రహ్మం, కలికాలములో ధర్మము నిలిపి దీనులగాచావో బ్రహ్మం. ప్రకృతాంబ గర్భమునందు వెలచితివి బ్రహ్మం, తల్లి ప్రకృతాంబ గర్భమునందు వెలచితివి బ్రహ్మం, ఆశ్రమముని ఆశ్రమమున మెల్లగా తిరిగేవో బ్రహ్మం, భూభారంభ పుట కొరకైలకే వచ్చావో బ్రహ్మం, కలికాలంలో ధర్మము నిలిపించి నులగాచావో బ్రహ్మం. కొనగా నిన్ను పెంచారో బ్రహ్మం, ముడిపాలు ముప్పిరి కనుక నిన్ను పెంచారో బ్రహ్మం, వేదాలు నాలుగు చదివి మహిమత వెలిచావో బ్రహ్మం, భూభారంభ పుట కొరకైలకే వచ్చావో బ్రహ్మం, కలికాలములో ధర్మము నిలిపించి నులగాచావో బ్రహ్మం. చంతా చేరిన ఆదరించావో బ్రహ్మం, భూభారంభ పుట కొరకైలకే వచ్చావో బ్రహ్మం, కలికాలంలో ధర్మము నిలిపించి నులగాచావో బ్రహ్మం. పాపాగ్ని మఠము నందు చెలుగా మరావు బ్రహ్మం, పాపముత్తులు పెట్టి మురిసిపోయేవో బ్రహ్మం, భూభారంభ పుట కొరకైలకే వచ్చావో బ్రహ్మం, కలికాలంలో ధర్మము నిలిపించి నులగాచావో బ్రహ్మం. పన్నెండు వత్సరముల ప్రాయమునందు తారకమిచ్చావో బ్రహ్మం, భూభారంభ పుట కొరకైలకే వచ్చావో బ్రహ్మం, కలికాలంలో ధర్మము నిలిపించి నులగాచావో బ్రహ్మం. మోహాల పాశములన్నీ తెంచి వేశావో బ్రహ్మం, మోహాల పాశములన్నీ తెంచి వేశావో బ్రహ్మం, వేషాల యాత్ర తరలి వెళ్ళావో బ్రహ్మం, భూభారంభ పుట కొరకైలకే వచ్చావో బ్రహ్మం, కలికాలంలో ధర్మము నిలిపించి నులగాచావో బ్రహ్మం, కలికాలంలో ధర్మము నిలిపించి నులగాచావో బ్రహ్మం, కలికాలంలో ధర్మము నిలిపించి నులగాచావో బ్రహ్మం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధిని దర్శించిన భక్తుల హృదయాలు పులకించిపోతాయి, సర్వ పాపాలు హరించిపోతాయి. ఆయన దివ్య మంగళ స్వరూపము మనసులో నిలుపుకొని మధుర నామమును స్మరిస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయి. నమో విశ్వరూప నమో వీరబ్రహ్మ, నీ దివ్య నామం మధురాతి.
మాధురం నీ దివ్యనామం మధురాతి మధురం నమో విశ్వరూప నమో వీరబ్రహ్మం నమో విశ్వరూప నమో వీరబ్రహ్మం నీ దివ్యనామం మధురాతి మధురం నీ దివ్యనామం మధురాతి మధురం బనగానపల్లెలో కాలజ్ఞానము వ్రాసి గరిమరెడ్డి అచ్చమ్మ ఎంట పాత్రలో నిక్షిప్తం చేశారు స్వాములవారు. తదుపరి కందిమల్లయ్యపల్లె చేరారు. గ్రామస్థుల కోరికపై పెళ్లాడ నిశ్చయించారు. పెదకొమ్మెరలలో శివకోటయ్య కుమార్తెను చూశారు స్వాములవారు. గోవిందమ్మ వివాహము ఎవరితో జరుగుతుందో చెప్పమని ఎరుకలసానిని సోది అడుగుతున్నది. ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పవమ్మా, ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పవమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే, ఓ సోదమ్మా నానాదుడు ఎట్లాగుంటాడే. ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పవమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే, ఓ సోదమ్మా నానాదుడు ఎట్లాగుంటాడే.
సోలాల బియ్యం ఐదోరు కాల దక్షణ, మూడు సోలాల బియ్యం ఐదోరు కాల దక్షణ, కొల్లాపురి గంపల బొయ్యమ్మ గోవిందమ్మ నీ నాదుని వరము చెబుతాను. ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నా నాదుని ఎవరన ఉన్నాడే, ఓ సోదమ్మ నా నాదుడు ఎట్లాగుంటాడే. కంచి కామాక్షి బలుకు మధుర మీనాక్షి బలుకు, కంచి కామాక్షి బలుకు మధుర మీనాక్షి బలుకు, కాబోయే వరుణి వరములు గోవిందమ్మకు, కాబోయే వరుణి వరములు. ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నానాథుడు ఎక్కడ ఉన్నాడే, ఓ సోదమ్మ నానాథుడు ఎట్లాగుంటాడే. బంగారు సాయవాడు బగరే గడ్డామోవాడు, బంగారు సాయవాడు బగరే గడ్డామోవాడు, భవిష్యత్తును తెలిపే వాడమ్మా గోవిందమ్మ నీ మనసు నిలిచినాడమ్మా. ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నానాథుడు ఎక్కడ ఉన్నాడే, ఓ సోదమ్మ నానాథుడు ఎట్లాగుంటాడే. వేదాలు చదివినవాడు వాదాలు చేసేవాడు, వేదాలు చదివినవాడు వాదాలు చేసేవాడు, పది మందికి వెలుగులు పంచానే గోవిందమ్మ నీ నాదుడు త్వరలో వస్తాడే. ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నా నాదుడు ఎక్కడ ఉన్నాడే, ఓ సోదమ్మ నా నాదుడు ఎట్లాగుంటాడే. మహిమలను చూపేవాడు మనసైన నీవాడు, మహిమలను చూపేవాడు మనసైన నీవాడు, మహిమీద దొడ్డవాడమ్మా గోవిందమ్మ నీ కోరిక తీర్చేవాడమ్మా. ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నా నాదుడు ఎక్కడ ఉన్నాడే, ఓ సోదమ్మ నా నాదుడు ఎట్లాగుంటాడే. గోవిందమ్మ నా మాట నమ్మవమ్మ, ఓయమ్మ గోవిందమ్మ నా మాట నమ్మవమ్మ, నీ పెనిమిడి ఊరొచ్చాడే గోవిందమ్మ నీ మెడలో తాలే గడతాడే. ఏమమ్మా సోదమ్మ ఒక మాట చెప్పావమ్మా, నా నాదుడు ఎక్కడ ఉన్నాడే, ఓ సోదమ్మ నా నాదుడు ఎట్లాగుంటాడే. చెప్పకుండా ఇల్లు వదిలిపోయిన సిద్ధయ్యను వెతుకుతున్నారు పీరు సాహెబ్ ఆదంబి. కందిమల్లయ్యపల్లెలో బ్రహ్మంగారి వద్ద చేరాడని వార్త తెలిసింది. హిందూ మతంలో చేరాడని ఆగ్రహించాడు తండ్రి. పేగుబంధంతో ప్రాధేయపడుతున్నది తల్లి. తిరిగి వెళ్ళిపోదామని బతిమాలుతున్నారు. అందులోకి సిద్ధయ్య సమాధానం వినండి. పదరా పోదామయ్యా చిత్తామన ఇంటికి, పదరా పోదామయ్యా చిత్తామన ఇంటికి,
మంకుతనము వదలి రారా పోదము వేగా, మంకుతనము వదలి రారా పోదము వేగా. రమ్మంటే రాలేను గురుని పాదము విడచి, రమ్మంటే రాలేను గురుని పాదము విడచి, ముక్తి మార్గము చూపే పరమా గురుని విడచి, ముక్తి మార్గము చూపే పరమా గురుని విడచి. ఎన్నో నోములు నోచి కన్నామురాని, ఎన్నో నోములు నోచి కన్నామురాని, తల్లిదండ్రుల మాట జవదాట న్యాయమా, తల్లిదండ్రుల మాట జవదాట న్యాయమా. తల్లిని చేసిన గోహత్య పాపమున, తల్లిని చేసిన గోహత్య పాపమున, ఈ జన్మలోనైనా పోగొట్టుకుందును, ఈ జన్మలోనైనా పోగొట్టుకుందును. హిందూ మతము వదలి రారా వేగము సిద్ధ, హిందూ మతము వదలి రారా వేగము సిద్ధ, మతమతము కన్నాను అధికమేదిరా తనయ, మన మతము కన్నాను అధికమేదిరా తనయ. ఏరే మతమెందులకు గురు మతమే సమ్మతము, ఏరే మతమెందులకు గురు మతమే సమ్మతము, బాదా గురువుల చేరా రాలేను నా తండ్రి, బాదా గురువుల చేరా రాలేను నా తండ్రి. ముసలితనమున మాకు నిత్యవ్వరు రాసి, ముసలితనమున మాకు నిత్యవ్వరు రాసి, నీ తోడు లేకున్నా ప్రాణము నిలువాదు, నీ తోడు లేకున్నా ప్రాణము నిలువాదు. లోకాలు ఏలేటి వేరా బ్రహ్మా గురుని, లోకాలు ఏలేటి వేరా బ్రహ్మా గురుని, నమ్మి కొలిచిన చాలు భయమేమీయను లేదు, నమ్మి కొలిచిన చాలు భయమేమీయను లేదు. ఎంటారెవరైనా వెళ్ళే సమయము నందు, ఎంటారెవరైనా వెళ్ళే సమయము నందు, మాయాకాయము నమ్మి మోసపోకుము తల్లి, మాయాకాయము నమ్మి మోసపోకుము తల్లి. ఎన్ని చెప్పినా గాని మొండి వాదన విడవు, ఎన్ని చెప్పినా గాని మొండి వాదన విడవు, సిద్ధాన్ని విడనాడి పోలేమురా తనయ, సిద్ధాన్ని విడనాడి పోలేమురా తనయ, సిద్ధాన్ని విడనాడి పోలేమురా తనయ, పదరా పోదామయ్యా సిద్ధమన ఇంటికి, సిద్ధమన ఇంటికి, సిద్ధమన ఇంటికి. మానవుని శరీరములో దేవతలున్నారని సిద్ధయ్యకు వివరించాడు బ్రహ్మంగారు. కక్కయ్య చెట్టుచాటు నుండి విన్నాడు. తానూ దేవతలను దర్శించాలని తపనపడ్డాడు. భార్య దేహాన్ని ఖండించాడు, ముత్తి మరణించింది. కక్కయ్య గృహమునకు వెళ్ళి మంత్రజలంతో ముత్తమ్మ శరీరంలో దేవతలను చూపించాడు. ముత్తమ్మ మళ్లీ బ్రతికింది. అమందానందభరితులై కక్కయ్య దంపతులు స్వామి పాదాలపై వాలి కీర్తిస్తున్నారు. జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ 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 నమో వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ 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 నమో వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ. తండ్రి
దూరమున వెలసిన కారణ గురువుగా నిలిచితివయ్యా. జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ 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 నమో వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ. మత భేదము లేదని తెలిపి దేహము నందున దేవుల దూచిన. జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ 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 నమో వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ. జాతిని కనికరముతో దోచి శిష్యులుగా దీవించితివయ్యా. జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ 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 నమో వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ. శాస్త్రము తెలియని నాకు దేవతలను చూపించితివయ్యా. జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ 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 నమో వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ. యమునందున కొలువైయున్న పరమాత్ములను తెలిపితివయ్యా. జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ 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 నమో వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ. మనముల మనిలము తొలిగి పై పాదములే చరణని వేడగా. జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ 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 నమో వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ, జయ జయ బ్రహ్మ శ్రీ వీర బ్రహ్మ. నిజ గురువును పూజించుట కష్టసాధ్యమైన పని. గురువు పెట్టే పరీక్షలు తట్టుకోవాలి. ఓర్పు నేర్పు దీక్షాదక్షతలతో గురువును సేవిస్తే ఫలితం అనన్య సామాన్యమైనది. గురుసేవలో వేదాంత రహస్యాలను తలపోస్తున్నాడు సిద్ధమూర్తి. సద్గురుని పాదా పూజలు చేయా సాధ్యమంటోయి, సామాన్యమంటోయి. నిజ గురుని పాదా పూజలు చేయా సాధ్యమంటోయి. దే భిక్షా మెత్తవలే ఐదు బాండముల వంట చేయవలే, మూడు ఇళ్ళదే భిక్షా మెత్తవలే ఐదు బాండముల వంట చేయవలే. పట్టా పగలు పచ్చి కర్ర కొట్టవలే, సింహ చీకటిల ఎండ పెట్టవలే. పట్టా పగలు పచ్చి కర్ర కొట్టవలే, సింహ చీకటిల ఎండ పెట్టవలే. రేయం బగులు లేని స్థలమునా రమ్యమైన శ్రీ వంట చేయవలే. సాధ్యమంటోయి సద్గురుని పాదా పూజలు చేయా సాధ్యమంటోయి, సామాన్యమంటోయి. నిజ గురుని పాదా పూజలు చేయా సాధ్యమంటోయి. మర్రేకు దేవలి భూమి లేని స్థలమందు బరస,
వరసవలే, ఎరులేని మర్రేకు దేవలే, భూమి లేని స్థలమందు వరసవలే, ఎరులేని మర్రేకు దేవలే, భూమి లేని స్థలమందు వరసవలే, ఎరులేని మర్రేకు దేవలే, భూమి లేని స్థలమందు వరసవలే, 9 మందికి పంచి పెట్టవలే, 9 మందికి పంచి పెట్టవ, 11కి సగభాగా మీయవలు సాధ్యమంటోయి సద్గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి శంకా పెట్టవల, బ్రతికిన బిడ్డకు మన్ను కొట్టవలే, బ్రతికిన బిడ్డను శంకా పెట్టవల, బ్రతికిన బిడ్డకు మన్ను కొట్టవలే, తల్లి లేని పిల్లను దాకవల, తండ్రి లేని వనికిచ్చి చెయ్యవలే, తల్లి లేని పిల్లను దాకవల, తండ్రి లేని వనికిచ్చి చెయ్యవలే, కులము తలము లేని వానితో, కులము తలము లేని వానితో కూడి సవాసము చేసి చూడవలే, సాధ్యమంటోయి సద్గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి దేశన తొంగి చూడవల, తొమ్మిదలై దూపటి దేవలి, తూర్పు దేశన తొంగి చూడవల, తొమ్మిదలై దూపటి దేవలి, తూర్పు దేశన తొంగి చూడవల, తొమ్మిదలై దూపటి దేవలి, తూర్పు దేశన తొంగి చూడవల, తొమ్మిదలై దూపటి దేవలి, పట్టి తెచ్చిన తొమ్మిదలకు సాధ్యమంటోయి సద్గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సామాన్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి నిజ గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి సద్గురుని పాద పూజలు చేయ, సాధ్యమంటోయి. పదహారు 1693 వైశాఖ శుద్ధ దశమి నాడు బ్రహ్మంగారు జీవ సమాధి నిష్ట భక్తి తలపెట్టారు. స్వామి పూజకు పూలు తెమ్మని ఆజ్ఞాపించింది గోవిందమ్మ. పూల కొరకు వెళ్లిన సిద్ధయ్య కొండలు కోనలు తిరిగి కాళ్ళు బొబ్బలెక్కాయి. సాధువు కనిపించి గురువును తలచుకొని ముళ్ళులేని చెట్టు ఆకులను 3 పిడికిళ్ళు కోసుకొమ్మని చెప్పాడు. పూలు తీసుకుని వచ్చే వేళకు స్వామి సమాధి పూర్తయింది. కడసారి చూపుకు నోచుకోలేకపోయానని దుఃఖిస్తూ స్వామి సమాధి చెంత గోడుగోడున విలపిస్తున్నాడు సిద్ధయ్య. దేవాదారు పూలకై పొమ్మండి వెనా తల్లి, దేవాదేవుని పూజకై తెమ్మండి వెనా తల్లి, దేవాదారు పూలకై తల్లి, దేవాదేవుని పూజా కై తమంటి వనా తల్లి. అడవులన్నీ తిరిగి తిరిగి నా తల్లి బ్రహ్మయ్యా, తులసి పోతీని నా తండ్రి బ్రహ్మయ్య, దేవాదారు పూలకై పొమ్మంటి వనా తల్లి, దేవాదేవుని పూజకై తెమ్మంటి వనా తల్లి. కనములో నా తండ్రి
దారి నడిచితిని నా తండ్రి బ్రహ్మయ్య దేవాదారు పూలాకై మంటివనా తల్లి దేవాదేవుని పూజాకై మంటివనా తల్లి గాను పల్లకు నా తల్లి బ్రహ్మయ్యా చేరాలేక ఉన్నాను నా తండ్రి బ్రహ్మయ్యా దేవాదారు పూలాకై మమ్మల్ని వనా తల్లి చేరే మార్గము నా తల్లి బ్రహ్మయ్యా జీవించి చూపించు నా తండ్రి బ్రహ్మయ్యా దేవాదారు పూలాకై మంటి వనా తల్లి దేవాదేవుని పూజాకై మల్టి వనా తల్లి దేవుని పూజాకై మల్టి వనా తల్లి శ్రీ మహిమా చూపించి నా తండ్రి బ్రహ్మయ్యా పూలుగా మార్చితివా నా తండ్రి మంటి వనా తల్లి దేవాదేవుని పూజాకై మంటి వనా తల్లి దేవనా తల్లి దేవాదేవుని పూజాకై మంటి వనా తల్లి దేవాదేవుని పూజాకై మంటి వనా తల్లి ప్రతినిత్యం వేలాది మంది బ్రహ్మంగారి మఠమును దర్శించుకుంటారు, ఆరాధనలు చేస్తారు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రలోని మధుర ఘట్టాలను, మహిమలను నిత్యం గానం చేస్తుంటారు. స్వామి మహిమలు విన్నవారిదే మహాభాగ్యము. శ్రీ వీర బ్రహ్మయ్యా కాపాడారావయ్యా భక్తుల పాలిట పెన్నిది నీవయ్య భ
భక్తుల పాలిట పెన్నిది నీవయ్య. మనసు నా కొలిచితిమి నిన్ను పూజ చేసితిమి, మనసు నా కొలిచితిమి నిన్ను పూజ చేసితిమి. రయము నా మము బ్రోవా రావయ్యా బ్రహ్మయ్యా, రయము నా మము బ్రోవా రావయ్యా బ్రహ్మయ్యా. తలపు నా నిలిచితిమి కోవీరా బ్రహ్మయ్యా, తలపు నా నిలిపితిమి కోవీరా బ్రహ్మయ్యా. కరుణాతో మము గావా రావయ్యా బ్రహ్మయ్యా, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై. చేటి పనిలో నా కుదిరావు, గోవులా గాచేటి పనిలో నా కుదిరావు. అచ్చమ్మా ఇంటాను చేరావు నా తండ్రి, అచ్చమ్మా ఇంటాను చేరావు నా తండ్రి. గవ్వాల కొండలో గోవుల మేపుచు, గవ్వాల కొండలో గోవుల మేపుచు. కాల జ్ఞానమును రాజవు బ్రహ్మయ్యా, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై. సల్లాని కరుణతో దీవించేవు బ్రహ్మయ్యా, సల్లాని కరుణతో దీవించేవు బ్రహ్మయ్యా. జలముతో జ్యోతిని వెలిగించి చూపేవా, జలముతో జ్యోతిని వెలిగించి చూపేవా. జగతికి ఎలుగులు పంచేవా బ్రహ్మయ్యా, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై. వనగాను పల్లెలో నా బాబు సభలోన, వనగాను మాంసము పల్లగా మాటిన గనుడావు, మాంసము పల్లగా మాటిన గనుడావు. గుర్రము కడుపులో ఉండేటి పిల్లను, గుర్రము కడుపులో ఉండేటి పిల్లను. చూపించి గర్భమున ఉంచేవో బ్రహ్మయ్యా, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై. నీ ఆజ్ఞ తలదాల్చి వైరాలము గుడిలో, నీ ఆజ్ఞ తలదాల్చి వైరాల నిప్పును తెచ్చింది పోలేరు బాలికగా, నిప్పును తెచ్చింది పోలేరు బాలికగా. తెగిపడిన దేహమున దేవతల చూపించి, తెగిపడిన దేహమున దేవతల చూపించి. కక్కయ్య భార్యను బ్రతికించి నావయ్యా, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై, జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై.
మహిమలు జగతికే సాటించి సిద్ధుని మహిమలు జగతికే సాటించి సునక మాంసమును తినిపించి నావయ్యా సునక మాంసమును తినిపించి నావయ్యా పుట్టాడు అన్నమును రాసి నీ సిద్ధునితో కేడు అన్నమును రాసి నీ సిద్ధునితో తినిపించి నావయ్యా జై వీరా బ్రహ్మయ్యా జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై అందరి ముక్తికి మార్గము చూపించి అందరి ముక్తికి మార్గము చూపించి మా జన్మ కడతేచ వచ్చిన దేవుడవు మా జన్మ కడతేచ వచ్చిన దేవుడవు దేవ సమాధిలో చేరవా మా తండ్రి దేవ సమాధిలో చేరవా మా తండ్రి నీవే మాకు దిక్కయ్యా శ్రీ వీరా బ్రహ్మయ్యా జై వీరా బ్రహ్మ జై గోవింద మాంబ జై 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 సమాధి చెంత విలపిస్తున్నాడు సిద్ధయ్య. పడిన కష్టాలు వివరించాడు. కనికరించలేదు గురువుగారు. సమాధి బండకు తల పగులకొట్టుకుని ఆత్మాహుతికి సిద్ధమయ్యాడు. చివరిసారిగా దర్శనమేయమని వీరబ్రహ్మేంద్రుల వారిని వేడుకుంటున్నాడు. నాదో బ్రహ్మానంద నా గురువు స్వామి, నాదో బ్రహ్మానంద నా గురువు స్వామి, కావరా గురువరా నాదో బ్రహ్మానంద నా గురువు స్వామి, కావరా గురువరా నాదో బ్రహ్మానంద నా గురువు స్వామి. మనగాను పల్లాకు పూలకు నను పంపి, మనగాను పల్లాకు పూలకు నను పంపి, బనగాన పల్లాకు పూలకు నను పంపి, బనగాన పల్లాకు పూలకు నను పంపి, నిండు సమాధిలో కొలువై శివా స్వామి, కావరా గురువరా నాదు బ్రహ్మానంద నా గురువు స్వామి. బాటాలందు కొండల్లో కోనల్లో ముల్ల బాటాలందు, కొండల్లో కోనల్లో ముల్ల బాటాలందు, కొండల్లో కోనల్లో ముల్ల బాటాలందు, తిరిగి తిరిగి నేను అలసిపోతిని స్వామి, కావరా గురువరా నాదు బ్రహ్మానంద నా గురువు స్వామి. ముళ్ళు లేని చెట్టు ఆకులు నేగోసి, ముళ్ళు లేని చెట్టు ఆకులు నేగోసి, ఒడిలో నవేసి పూలాయ నా స్వామి, కావరా గురువరా నాదు బ్రహ్మానంద నా గురువు స్వామి.
ఒకసారి కానరావా స్వామి కడసారి నీ మాట వినిపించు నా స్వామి.